అక్కడ జరుగుతున్నది పార్టీల మధ్య పోటీ కాదు, పరువు ప్రతిష్టల కోసం ప్రాణాలకు తెగించే రెండు కుటుంబాల మధ్య యుద్ధం. తండ్రులు తాతల కాలం నుంచి వస్తున్న కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకునేందుకు జరుగుతున్న సమరం కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపిస్తోంది. కర్నూలు సీమలోని ఆ నియోజకవర్గ ఎన్నిక డోన్ పార్టీలకు ఎందుకంత ప్రతిష్టాత్మకం? అసలు ఆ నియోజకవర్గం ఎవరికి అనుకూలం? బుక్కన అభివృద్ధి మంత్రం, కోట్ల కుటుంబ అనుబంధం, డోన్లో దిగ్గజాల సమరం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అతి ముఖ్యమైన నియోజకవర్గం డోన్. జిల్లాల విభజనతో నంద్యాల జిల్లాలోకి చేరిపోయింది నియోజకవర్గం. 1951లో కొత్త నియోజకవర్గంగా ఏర్పడ్డ డోన్లో 1952 తొలి ఎన్నికల్లోనే స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు కొట్రిక వెంకటరెడ్డి. 1955 ఎన్నికల్లో బేతంచెర్లకు చెందిన బుగ్గన శేషారెడ్డి కూడా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగానే గెలిచారు. డోన్ నియోజకవర్గంలో బుగ్గన శేషారెడ్డి ముద్ర ఇప్పటికీ ఉంది. అప్పట్లోనే బేతంచెర్లలో సొంతంగా ఆసుపత్రుల్ని, పాఠశాలల్ని నిర్మించారన్న పేరుంది ఆయనకి. అప్పుడు కట్టిన నిర్మాణాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అందుకే ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం రావు బహదూర్ బిరుదుతో శేషారెడ్డిని సత్కరించింది. ఆయన మనవడే ఇప్పటి రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి కూడా డోన్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1962లో కాంగ్రెస్ నుంచి డోన్ ఎమ్మెల్యేగా గెలిచారు నీలం సంజీవ్ రెడ్డి. 1978లో రాజకీయాలకు వచ్చిన కేఈ కుటుంబానికి డోన్తో విడదీయరాని బంధముంది. అప్పట్నుంచి 2019 ఎన్నికల దాకా కేఈ కుటుంబీకులే డోన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. కేఈ కృష్ణమూర్తి 5 సార్లు, ఆయన సోదరుడు ప్రభాకర్ 2 సార్లు, కేఈ కృష్ణమూర్తి తనయుడు ప్రతాప్ 2 సార్లు డోన్ నుంచి పోటీ చేశారు. కోట్ల కుటుంబానికి రాజకీయ కేంద్రంగా ఉంటూ వస్తోంది డోన్ నియోజకవర్గం. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఆయన కోడలు కోట్ల సుజాత, సోదరుడి కుమారుడు కోట్ల హరిచక్రపాణిరెడ్డి గతంలో డోన్ నుంచి పోటీ చేస్తే, ఈసారి కోట్ల తనయుడు కేంద్ర మాజీ మంత్రి సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా తలబడుతున్నారు. మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఏకంగా రాష్ట్రపతిని అందించిన నియోజకవర్గంగా డోన్కి ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే హేమాహేమీల రాజకీయానికి కేరాఫ్గా ఉన్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్న విమర్శల్ని కూడా డోన్ నియోజకవర్గం మూటగట్టుకుంది. అలాంటి సమయంలో వైసీపీ ఆవిర్భావం, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాజకీయ ప్రవేశంతో డోన్ రూపురేఖలు మారిపోయాయి. బుగ్గనకు ముందు, బుగ్గన తర్వాత అన్నట్లుగా ఉంది డోన్ అభివృద్ధి. 2014 ఎన్నికల్లో ఏపీలోనే మొదటి అభ్యర్థిగా డోన్ నుంచి బుగ్గన పేరు ప్రకటించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. డోన్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన కేఈ కోట్ల కుటుంబాలను బుగ్గన ఢీకొంటారని జగన్ ప్రకటించారు. డోన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఆ ప్రకటనే డోన్ ముఖచిత్రాన్ని మార్చేసింది. 2014-2019 ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో డోన్ నుంచి గెలిచారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. 5 ఏళ్లుగా ఆయనే రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ప్రభుత్వంలో తనకున్న ప్రాధాన్యంతో డోన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు బుగ్గన. ఎస్సీ బీసీ విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర స్థాయిలో వెటనరీ, పాలిటెక్నిక్ కాలేజీ, సెంట్రల్ స్కూల్, ఐటీఐ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, అగ్రికల్చర్, హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీలు, అధునాతన ఆసుపత్రులు, కొత్త ప్రభుత్వ కార్యాలయాలు, ప్రతి ఊరికి తారు రోడ్లు. నియోజకవర్గంలో గడప గడపకు తాగునీటి సరఫరాతో డోన్లో బలమైన ముద్ర వేశారు బుగ్గన. 1 ఎకరం కూడా నీటిపారుదల లేని డోన్ నియోజకవర్గంలోని చెరువుల్ని హంద్రీనీవా నీటితో నింపడం ఆయనకు పేరు తెచ్చిపెట్టింది. మున్సిపాలిటీ స్థాయి నుంచి డివిజన్ స్థాయికి ఎదగడం, మున్సిప్ కోర్టు సబ్ కోర్టుగా మారడం, ఇలా అన్ని విధాల అభివృద్ధి సాధించింది డోన్ నియోజకవర్గం. ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఎట్లా చేసుకుంటూ వస్తున్నాము? ఇది ఎందుకు చేసుకుంటూ వస్తున్నాము? ఇది చేసుకుంటూ వస్తున్నది మనకు పైన భగవంతుడు గాని అల్లా గాని కృప ఉంది కాబట్టి చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి మన నియోజకవర్గం మీద ఉన్న ప్రేమ వలన చేసుకుంటూ వస్తున్నాం. 2014 నుంచి 2019 వరకు మాకు ఎటువంటి పని చేయకుండా చేతులు కాళ్ళు కట్టేసినాం. ఎందుకంటే అప్పుడు మా అంకులు ఉండే. ఫ్యాన్ ఎక్కడ ఉండల్లా, సైకిల్ ఎక్కడ ఉండల్లా, టీ గ్లాస్ ఎక్కడ ఉండల్లా, సింకులో. ఈ పవిత్ర మాసంలో ఒక్కసారి మంచి ఏది, మన మంచి కోరే వాళ్ళు ఎవరు, అందరినీ సమానంగా చూసే వాళ్ళు ఎవరు, రేపొద్దున మనమే కాదు భవిష్యత్తులో మన పిల్లలు, మనమళ్ళు, మనవాళ్ళు కూడా బాగుపడే పరిస్థితి ఎప్పుడు ఉంటుందని చెప్పి మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతూ సెలవు. డోన్లో బుగ్గన నాయకత్వంలో వైసీపీ బలపడ్డంతో టీడీపీ బాధ్యతలు చేపట్టేందుకు కేఈ కోట్ల కుటుంబాల నుంచి ఉదశలో ఎవరూ ముందుకు రాలేదు. దీంతో డోన్ టీడీపీ ఇన్ఛార్జిగా అభ్యర్థిగా సుబ్బారెడ్డి పేరు ప్రకటించారు పార్టీ అధినేత చంద్రబాబు. అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని కొందరు వ్యతిరేకించడంతో నిర్ణయాన్ని మార్చుకుని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని రంగంలోకి దించారు.
బుగ్గనను ఢీకొట్టాలంటే బలమైన అభ్యర్థిని దించాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చారు టీడీపీ అధినేత. ఇదే కోట్ల కేఈ సుబ్బారెడ్డి లాంటి నేతలందరినీ ఏకం చేసి యుద్ధానికి సిద్ధం చేశారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా సై అంటూ కదం తొక్కుతున్నారు. దీంతో సమ ఉజ్జీల సమరాంగణంగా మారిపోయింది ఇప్పుడు డోన్. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గెలుపు కోసం ఆయన సతీమణి సుజాత, కూతురు నివేదిత, కొడుకు రాఘవేంద్ర రెడ్డి గడప గడపకు వెళ్తున్నారు. కేఈ సుబ్బారెడ్డి కోట్లకు మద్దతిస్తున్నారు. వైసీపీలో బుగ్గనతో పాటు ఆయన కొడుకు అర్జున్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఒకప్పుడు కోట్ల కేఈ వర్గాల చుట్టే తిరిగేది డోన్ రాజకీయం. వైసీపీ రాకతో కాంగ్రెస్ కనుమరుగై పార్టీలోని కోట్ల వర్గమంతా బుగ్గనకి మద్దతిచ్చింది. 15 ఏళ్ల తర్వాత మళ్లీ కోట్ల డోన్ బరిలో నిలబడడంతో సమీకరణాలు మారుతున్నాయి. కేఈ వర్గంపై ఇప్పుడు కోట్ల ఆధారపడాల్సి వచ్చింది. తమ వల్ల సంపాదించుకున్న వాళ్లు, రాజకీయంగా ఎదిగిన వాళ్లు తిరిగి రావాలని పిలుపునిస్తున్నారు కోట్ల. అయితే తాము కోట్లను వదిలి వెళ్లలేదని, డోన్ నుంచి కోట్ల దూరమైనందుకే బుగ్గనకి దగ్గర కావాల్సి వచ్చిందనేది ఆయన పాత అనుచరుల మాట. పైగా బుగ్గన దగ్గర ఇబ్బందులేమీ లేకపోవడంతో మళ్లీ కోట్లకు దగ్గర అయ్యేందుకు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే కొంతమంది పాత బంధాన్ని తెంచుకోలేక కోట్లని ఆశ్రయిస్తుంటే టీడీపీ నుంచి మాత్రం కొందరు బుగ్గన శిబిరంలో చేరిపోతున్నారు. ఈ రోజు ఆయన మాట్లాడుతున్నాడు మంత్రి, నేను బ్రహ్మాండంగా రోడ్ ఇచ్చాను, బ్రహ్మాండంగా హాస్పిటల్ ఇచ్చాను, నేను మాట్లాడుతున్నాను. నేను అడుగుతున్నాను, అసలు రోడ్లు వేసింది ఎవరు? రాష్ట్రంలో కానీ ధోని కానీ అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు అందరూ సహకారపడుతుంది కాదు అక్కడ. అయితే వాస్తవాలు అక్కడ అభ్యర్థులు తెలవాలి. ఈరోజు మీ మంత్రి మాట్లాడుతున్నాడు, నేను బ్రహ్మాండంగా రోడ్లు వేసాను, నేను బ్రహ్మాండంగా హాస్పిటల్ ఇచ్చాను, లేదా బ్రహ్మాండ స్కూల్ నడిచాను. నువ్వు నడిచింది అది అంట కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అని నువ్వు నడిచి కాదు. ఈరోజు మనం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, లేదా ప్రజలకు ముఖ్యమంత్రి, క్రీడా మంత్రి కూడా ఆర్థిక శాఖ రాష్ట్రానికి, లేదా దూరం నడుతున్నారు. పెద్దల రాజకీయ వారసత్వాన్ని, పరువు ప్రతిష్టల్ని భవిష్యత్ తరాలకు అందించే లక్ష్యంతో డోన్ లో గెలుపుని సవాల్గా తీసుకున్నాయి బుగ్గన కోట్ల కుటుంబాలు. కాలికి బలపం కట్టుకున్నట్టుగా ప్రచార పర్వంలో సర్వశక్తుల్ని ఒడ్డుతున్నాయి. రకంగా చెప్పాలంటే పార్టీల మధ్య కాకుండా రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న యుద్ధంలా ఉంది డోన్ రాజకీయం. అన్ని వర్గాలు కూడా డోన్ లో ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నాయి. గత ఎన్నికల్లో 35,000 పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు బుగ్గన. కంటి ముందు అభివృద్ధి కనిపిస్తుండటంతో ఈసారి భారీ మెజార్టీ గ్యారంటీ అన్న ధీమాతో ఉన్నారాయన. ప్రజలతో పాటు అనుచరుల్లో కూడా బుగ్గనపై వ్యతిరేకత ఉందని, విజయం తమదే అన్న ధీమాతో ఉన్నారు కోట్ల. ఇప్పుడు కూడా కోట్ల కేఈ వర్గాలు తలపడే డోన్లో ఈసారి ఆ రెండు వర్గాలు ఒకటవడంతో డోన్లో ఖచ్చితంగా జెండా ఎగరేస్తామని టీడీపీ ధీమాతో ఉంది. ఇద్దరు రాజకీయ ఉద్దుండల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రచారం తప్ప అభివృద్ధి లేదని కోట్ల అంటుంటే, కోట్ల కేఈ కలవడమే వాళ్లు సాధించిన అభివృద్ధి అంటూ దెప్పిపడుస్తున్నారు బుగ్గన. మొత్తానికి ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ధనాధన్ అన్నట్టుగా ఉంది డోన్ రాజకీయం.